ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. 20వ కీర్తన 8వ చరణంలో దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాటను తెలియజేస్తున్నాడు. వారు నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా లేచి నిలబడి ఉన్నాము అని తెలియజేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి ముందు దావీదు తన జీవితంలో ప్రభువు సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న కీర్తన 20వ కీర్తన. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకుంటే, అక్కడ అమ్మోను రాజు మృతి పొందిన తర్వాత అతని కుమారుడు రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి అమ్మోను రాజు దావీదుకు సహాయం చేసినవాడు. కాబట్టి దావీదు, అతడు నాకు సహాయం చేశాడు కాబట్టి అతని కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, సహాయం చేయాలని కొంతమంది వ్యక్తులను సహాయం కొరకు ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుందామని పంపిస్తే, ఆ యవ్వన రాజు మాత్రం తన స్నేహితుల మాటలు విని దావీదు పంపిన వ్యక్తులను అవమానపరిచి ఊరి పొలిమేరలో విడిచిపెట్టాడు. ఈ అవమానం దావీదు తనదిగా భావించి, నేనేదో అమ్మోను రాజు సహాయం చేస్తే దానికి ప్రతిగా కృతజ్ఞతగా తన కుమారుడికి మేలు చేయాలనుకున్నాను, ఇతడు అజ్ఞానం చేత నా మీదకే కాలు దువ్వుతున్నాడని యుద్ధాన్ని ప్రకటించి దేవుని సందులో ఈ పాటలు లేకపోతే ఈ ప్రార్థన కీర్తన రాస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో దేవుని సహాయం కోరుకుంటూ, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయనను ఆశ్రయించిన ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడో ఈ కీర్తనలో దావీదు భక్తుడు తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ 8వ చరణంలో, వారు పడి ఉన్నారు, మనము లేచి ఉన్నాము, ఎవరు వారు, ఎవరు మనము అని ఆలోచిస్తే ఆ పైవచనంలో రాయబడి ఉంది, కొందరైతే గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారు అన్నాడు. వారు ఎవరు, పడి ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరైతే సృష్టికర్త అయిన ప్రభువును ఆధారం చేసుకోకుండా ఆనుకోకుండా వారుకున్న వాటిని ఆనుకొని వాటిని బట్టి అతిశయపడుతూ ఉంటారో, ప్రభువును మర్చిపోతుంటారో, వారు పడిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా తమను తాము హెచ్చించుకోవడం, అతిశయం, గర్వము ఇవే కదా కనబడుతున్నాయి. చదువులో కొంచెం అందరికంటే ముందు రాణిస్తే ఇంకా ఎంతో ఆ గొప్ప అతిశయం. కొంతమంది పాటలు బాగా పాడగలిగితే, కొంతమంది ఓ దేవుని వాక్యాలు కొంచెం కంఠస్థం చేసి కొన్ని నేర్చుకోగలిగితే నాకంటే భక్తిపరులు ఎవరు లేరని అతిశయపడుతుంటారు. వాక్యం తెలియజేస్తుంది అతిశయపడేవాడు దేవుణ్ణి బట్టి అతిశయపడాలి, కానీ మరి దేన్ని బట్టి అతిశయపడినా అది మనకు దూరం అవుతుంది. డబ్బుందని అతిశయపడతారు కొంతమంది. 20వ గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం చదివితే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయపడకూడదు, కానీ భూమి మీద కృప చూపిస్తున్న దేవుని యందే ప్రతి ఒక్కడు అతిశయపడాలని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు, దేన్ని బట్టి గర్విస్తున్నావు, దేన్ని బట్టి నిన్ను హెచ్చించేసుకుంటున్నావు? నీకేదో ఈరోజు మంచి స్థానం ఉందని, నలుగురిలో మంచి గౌరవం దక్కుతుందని నిన్ను నువ్వే హెచ్చించేసుకొని నీకంటే చిన్నవారిని, తక్కువ వారిని, నీ చుట్టూ ఉన్న వారందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావా? తక్కువ చేసి వారిని చూస్తున్నావా? చులకనగా చూస్తున్నావా? వారిని ఎలాగ అనగద్రొక్కాలి లేదా నీ పాదసేవ చేయించుకోవాలని వారి గురించి ఆలోచిస్తుంటే గనక, సమస్తాన్ని గుర్తించి గర్విష్ఠులకు బాగుగా బుద్ధి చెప్పగలిగిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఈరోజు నిలబడ్డాను, బాగున్నాను, నాకెవరు ఎదురులేదు అనుకుంటున్నావు, కానీ నీ గర్వం చేత ఒకరోజు నువ్వు పడిపోతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఓ అందం ఉందని, కొంచెం మంచి రంగు ఉన్నావని, మంచి ధనికమైన కుటుంబంలో పుట్టావని, మంచి చదువు ఉందని. కొంతమంది అయితే వాక్యం బాగా తెలుసు అని గర్వం. నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నప్పటికీ నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటావు. ఈరోజు బాగున్నట్టు ఉంటావు, కానీ ఒకరోజు నీ గర్వం చేత నీవే పడిపోతావు. వారు పడి ఉన్నారు ఎవరంటే, గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడేవారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. కాబట్టి చక్కగా నిలబడి ఉన్నాం, ప్రభువును బట్టి అతిశయపడి ప్రభువుని ఆనుకొని ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారు, ఒకవేళ కొన్నిసార్లు పడిపోయినా, జీవితంలో ఓడిపోయినా, ఖచ్చితంగా ప్రభువారు నిలబెడతాడు. మీకా గ్రంథంలో
దైవజనుడు ఈ విధంగా మాట్లాడతాడు 20:8. ఓ నా శత్రువా, నేను క్రిందన పడిపోయాను అని చెప్పి నా మీద అతిశయపడద్దు, తిరిగి లేస్తాను, నా దేవుడు నా మీద ఉదయిస్తాడని ఓ అద్భుతమైన నిరీక్షణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పడిపోయి ఓడిపోయి ఒకళ్ళు నీ స్నేహితులు నీతో పాటు చదువుకునేవారు నీ కలీగ్స్ అందరూ కూడా నిన్ను చూసి నువ్వేం సాధించగలుగుతావు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఎందుకు పనికిరావు అని అంటున్నారా, కంగారు పడకు. ప్రభువు మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి ప్రభువును ఆనుకొని ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు నువ్వు జీవిస్తే నీ తల పైకెత్తువాడు ఆయనే. ఒక దినాన నిన్ను చూసి నవ్విన వారందరూ, నిన్ను చూసి తలలు ఊపిన వారందరూ కూడా నీ గురించి గొప్పగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. యోసేపు ఒకప్పుడు అన్నల చేత తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, అమ్మేయబడ్డాడు. మాకొద్దు అనుకొని ఆయనను ప్రక్కకు తోసేశారు. కానీ రోజులు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, అదే యోసేపు దగ్గరికి వారందరూ వచ్చి సాగిలపడి అతను పెట్టిన దయా దాక్షిణ్యాన్ని బట్టి జీవనాన్ని కొనసాగించారు. న్యాయాధిపతుల గ్రంథం 11:10 కూడా యెఫ్తా అనే వ్యక్తి కూడా ఒకప్పుడు తన అన్నల చేత, తన తండ్రి బంధువుల చేత తృణీకరించబడినవాడు, వెలివేయబడినవాడు. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత శత్రువులతో యుద్ధం చేయడానికి యెఫ్తాయే మాకు పరాక్రమం కలిగిన వ్యక్తి అని గుర్తించి అతని దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు, అతన్ని న్యాయాధిపతిగా నియమించుకున్నారు. ఈరోజు నిన్ను చూసి ప్రజలు అవమానిస్తున్నారేమో, కృంగదీస్తున్నారేమో, నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు ఉపయోగపడవు, నువ్వు మా మధ్య ఉంటే మా పరువు పోతుంది అంటున్నారా, కంగారు పడకు. నువ్వు దేవుణ్ణి ఆనుకొని ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు, నీ తల పైకెత్తుతాడు, ఒక దినాన్ని నిన్ను ఘనపరుస్తాడు అని నీవు ప్రభువుని ఘనపరిస్తే వాక్యం తెలియచేస్తుంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని. ఎవరైతే నిన్ను చూసి అపహాస్యపు కీర్తనలు పాడారో వారి నోటనే నిన్ను గూర్చి ఘనపరిచే పాటలు నా దేవుడు ఉంచగలుగుతాడు. ఈ మాట నమ్ము. దేవుడు ఆయన నమ్మిన ప్రజలను ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు, ఎప్పుడు అవమానానికి విడిచిపెట్టేవాడు కాదు. కృంగిపోద్దు మనుషుల మాటలకి, మనుషులు పలుకుతున్న మాటలకి భయపడి ఇంక నా జీవితం అయిపోయింది, ఏమీ సాధించలేకపోతున్నాను, మనుషులందరూ అనుకున్నట్టుగానే నేను దేనికి పనికి రానేమో అని నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. నిన్ను చూసుకునే కంటే ప్రభువుని చూడు, ప్రభు శక్తిని చూడు, ఆయన సామర్థ్యాన్ని చూడు, ఆయన ప్రేమ ఔన్నత్యాన్ని చూడగలిగితే ఆయన తలపైకెత్తుతాడు. అవును, ఎవరైతే తమను తాము బట్టి అతిశయపడతారో, ఈ లోక విషయాన్ని బట్టి అతిశయపడి ప్రభువుని మర్చిపోతారో వారందరూ కూడా ఒక దినాన్ని పడిపోతారు. ఎవరైతే తమలో ఉన్న దేవుని బట్టి అతిశయపడుతూ దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారు లేచి నిలబడతారు, గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతారు. అటువంటి శక్తి సామర్థ్యం ప్రభునికి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇంకా ఎందుకు కృంగిపోయి ఉన్నావు? లెమ్ము తేజరెల్లుము, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుందని వాక్యం తెలియచేస్తుంది. ఇంకా దుఃఖంలో, వేదనలో, ఓ కన్నీటితో మనుషులు నిన్నటి దినం అన్న మాటల గురించి ఆలోచిస్తూ రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావేమో, లే, ప్రభు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, దేవుని మహిమ, దేవుని విజయం నీ మీదకి వరించబోతుంది కనుక ధైర్యం తెచ్చుకో. ప్రభు చేసే గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందుకొని అనేకులు ఎదుటి సాక్షిగా నిలబడు. దేవుడు నిన్ను అటువంటి కృపతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.